రాజనగారి నుంచి అండి, కొత్త రాజనగారి నుంచి వస్తున్నాం. మూడు రోజులు పెట్టి మాకు వాటర్ లేదు, నీళ్ళు లేవు, గరిమి పాపం ఉంది. నేను ఎలా విడుచుకొచ్చాం పాపం తెలడానికి, ఇట్లా ఎవరు పట్టించుకుంటలే మమ్మల్ని. తిండి లేవు, తెప్పలు లేవు మాకు. అయిన వాళ్ళు ఇంటికాడ ఉంటున్నాండి, ఎప్పుడు వెళ్ళిపోతారా అని అడుగుతున్నారు అయిన వాళ్ళు మమ్మల్ని. ఎక్కడుంటాండి ఆ పిల్లి, ఎక్కడ అన్ని నాశనం అవుతున్నాయి. డబ్బులు కూడా పిల్లి డబ్బులు కూడా బాబు ఇంట్లో పెట్టేసి వచ్చిందండి. ఇప్పుడు వెళ్ళాను పేద లబ్ధాలు పెట్టుకుని, ఎవరు సాయం చేస్తలేదండి మా వాళ్ళకి. ఏం చేస్తుంది బంధువుని ఇంటికి వెళ్తే మిమ్మల్ని ఎప్పుడు వెళ్తారని అడుగుతున్నారమ్మ. బంధువుని ఇంటికి వెళ్తే ఎప్పుడు వెళ్తారని అడుగుతున్నారు. ఎలాంటప్పుడు ఆదుకోవాలి కదండి బంధువులు కూడా మమ్మల్ని. ఆదుకుంటలేదండి మమ్మల్ని. రోడ్ల మీద ఉండాల్సి వస్తుంది. పాప గర్భీ తోట ఉంది, నిండి గర్భీ పాప. ఎవరో పట్టించుకుంటలేదండి. ఫోన్ చేసి పిల్లల్ని తీసుకెళ్ళిపోమంటున్నారు. ఎందుకండి దేని పట్టించుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని? దేని చూస్తున్నారు, దేని పట్టించుకుంటారు? పాప నేను నోట్లు ఎక్కడికి ఇక్కడ మునిపోయి పాపను అలాగే తీసుకొచ్చాను. గర్భిణీ పాపని మూడు రోజులు పెట్టి అక్కడ ఉన్న కొత్త రాజనేతలు ఎవరో రావట్లేదు. ఫోన్ చేసిన ఎవరికి సంబంధం లేదు అంటున్నారు, మాట్లాడుతున్నారు. అంటే గవర్నమెంట్ ఎన్డీఆర్ఎఫ్ సంస్థని బృందాన్ని ఏర్పాటు చేసింది కదమ్మా. చేశారండి, అటు రావట్లేదండి లోపలికి. వస్తే మేము చెప్పాం కదండి, రాక మాకు తెప్పలు రావట్లేదు. ఎవరు రావట్లేదు? అయిన వాళ్ళు వచ్చి మా పడలు మేము తీసుకొచ్చారు. ఫోన్లు చేస్తాయి మా రానంటున్నారు, వాటర్ గడిచిపోతున్నారు. మేము చచ్చిపోతాం, మేము రావాలన్నారు. రాజనారాయణ కొత్త రాజనగారు మొత్తం ఇక్కడికి వచ్చి నేను ఇంట్లో కూడా ఇప్పుడు డబ్బుల గురించి వెళ్ళా. డబ్బులు కూడా దేని పనికిరావు నాకు. బాబు పెన్షన్ డబ్బులు తెచ్చుకుందామని వెళ్ళాం. పట్టి గొడ్డలతో ఉన్నాం పిల్లలు మేము. కొంచెం మంది బట్టలు లేవు. అయిన వాళ్ళు ఒక్కొక్క సేరత్త కట్టుకున్నాం. ఇవాళ ఆ డబ్బులకైనా వెళ్తే ఇంకెళ్ళా పోయిన లోపలికి ఇక్కడికి వచ్చేస్తున్నాం. అంటే ప్రభుత్వం పునరావాస కేంద్రాలు కానీ అలాంటివి ఏమన్నా ఏర్పాటు చేయడం? ఎక్కడ చేయలేదండి మాకు. చేస్తే వెళ్ళే వాళ్ళం కదండి. ఎక్కడ లేదండి మాకు. హాస్టల్ అని ఇమ్మంటున్నాం. హాస్టల్ కూడా ఖాళీ లేవండి అంటున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇంకొక కథను అడితే ఇప్పుడు కాదమ్మ తరాసు వద్దామండి అని అంటున్నారు. ఇలాంటప్పుడు పట్టించుకోకపోతే ఇంక ఎందుకండి మాకు? ఓట్లు ఇమ్మంటున్నారు. ఓట్లు ఇంటింటికి వేపించుకుంటున్నారు. అప్పుడు బాగున్నారు. మేమున్నాం అక్క, మేమున్నాం చెల్లి అంటున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారండి? దేని పట్టించుకుంటున్నారు? అన్నిస్తున్నాం అంటున్నారు. పుట్టుమటుకు సేతుకు మటుకు రావట్లేదండి. ఆపద మనం తీసుకుంటే తీసుకున్నామని చెప్తాం. పుట్టుమటుకు సేతుకు రావట్లేదండి మాకు. పాలు పేటలు కానీ ఇవన్నీ ఇస్తున్నారని ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. లేని వాళ్ళకి ఇస్తావు కదండి. ఇప్పుడు కొట్టుకుపోయి ఉన్నాం. ఈ లేని వాళ్ళకి ఇస్తావు కదా. మేము ఏదో బాధపడి పిల్లలు కాసుకునేదని కాసుకుంటాం కదా. పిల్లలు అనాథ పిల్లల్లా పెట్టుకున్నాం రోడ్ల మీద. ఇంటికి వెళ్తే ఏమైనా నడితే సేరలు అడితే అడుక్కున్న వాళ్ళ వచ్చారు మీరు అని అంటున్నారు. మాకంత పరిస్థితి పట్టింది ఈ కర్మ. కర్మ వచ్చా కొద్ది దెబ్బతిన్నాం మళ్ళీ. ఇప్పుడు ఇది అన్ని నష్టాలు పోయామండి. ఏం కష్టాలు, ఏం కష్టపడిన వాళ్ళే. ఒక పూట ఉంటే ఒక పూట ఉన్న వాళ్ళు మేము. కష్టపడిందండి. నేను తరిచిపోయిన పనికి వెళ్తా, పిల్లలు పెట్టుకొని బతుకుతా. భర్త లేడు. భర్త ఎప్పుడు వెళ్ళిపోయాడు మా సార్. భర్త బాబు మూడు నెలలు ఎప్పుడు వెళ్ళిపోయాడు మాకు. ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు. అమ్మ నాన్నలు ఉన్నారంటే చూడరు మమ్మల్ని. మేము అనాథ పెట్టలాగా ఉంటున్నామండి రోడ్డు మీద. ఎవరు లేరు మాకు. అలా ఉంటున్నాం మా బతుకులు అలా ఉన్నాయి. ఏం చేస్తారు ఈ గవర్నమెంట్ వాళ్ళు? ఏం చేస్తారు? ఏ నెల పెడతారు మాకు తెలియదు. సాయం చేస్తాం కూడా ఎవరు ముందుకు రావట్లే మాకు. అంత బాధలు ఉన్నాం. ఇంక చేసేది ఏం లేదండి. ఇంక మేము చచ్చిపోతాం. ఇంక పిల్లలతో వెళ్ళిపోయి ఇంకెక్కడికైనా ఇంకెంత నేను ఇంక చేసేది ఏం లేదు మాకు. అమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్లు కనుక ఉంటే మీకు ఎలా ఉపయోగపడే వాళ్ళు అంటే మీరు కొద్దిగా ఆదుకుండేవారు అండి. వాలంటీర్లు అంటే కొద్దిగా ఆదుకుండేవారు. ఏదైనా ఏదైనా చెప్పేవారు. మా సమస్యలు చెప్పుకున్నాం అనుకోండి వాలంటీర్లకి. ఇప్పుడు మూడు నెలలు పట్టి వాలంటీర్లు లేరు మాకు. లేక ఏం చెప్పలే పొందాం. సచివాలయం వల్ల మా సంబంధం లేదంటున్నారు. ఏది అడిగినా మీరు వాలంటీర్లు ఫోన్ చేయాలంటే వాలంటీర్లు సుచిలు కట్టేశారు. వాలంటీర్లు మానేశారు. దేనికి మానేశారు మాకు తెలియదండి. ఏది అడగాలని మేము వెళ్ళకపోతున్నాం. గట్టిగా సచివాలయంకి వెళ్ళకపోతున్నాం. గట్టిగా అడగలేకపోతున్నాం. వెళ్తే గసుకుంటున్నారు మేడాలు గట్ట. మీకేంటండి సమాధానం చెప్పాలి బయటకు వెళ్ళండి అంటున్నారు. ఏది అడిగినా పిలిచిన కూడా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సచివాలయంకి వెళ్తే కానీ గంటలు గంటలు ఎత్తలే మాకు. ఉంచాలి బాబుకి మాట్లాడారు మా బాబుకి. ఆ పిల్లాడికి వచ్చినాయి అలా ఇంట్లో గడుపుకుంటాను. ఆ పిల్లాడి డబ్బులు నేను తనకి వెళ్ళి నాకెంత 300 ఎంత వస్తాయండి. పొద్దు నుంచి సాయంత్రం దాకా చేసుకుంటాను. 10 అయిపోతుంది నేను వచ్చిన. పిల్లలు పెట్టుకోవాలి కదండి. వాలంటీర్లు చెప్తే ఆ వాలంటీర్లు ఉంటే మాకు ఏదో కొద్ది హెల్ప్ చేసి మేము ఉంటే. ఇప్పుడు వాళ్ళు కూడా లేదు కదండి. మూడు నెలలు పెట్టి తీస్తారు. ఈ సచివాలయంకి వెళ్తే వాళ్ళేమో వెళ్ళండి అంటున్నారు. ఇంకేం చెప్తాండి? ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. పేదోళ్ళు ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని? ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు? ఎవరో లేరు మాకు పట్టించుకున్న వాళ్ళు. మేము అంతే మేము ఉండాలి. రోడ్లు వేసుకోండి అంటే ఇంటింటికి వచ్చేస్తున్నారు రోడ్లకి. అది పర్లేదు. అప్పుడు వేసేయండి అమ్మా. ఇది మేము ఉన్నాం, మేము చేస్తాం. ఇప్పుడు అలా పట్టించుకుంటాం. పార్టీ వల్ల పట్టించుకుంటాం మమ్మల్ని. వెళ్తే మా సంబంధం లేదు. మా వాళ్ళు వెళ్ళమ్మా, వీళ్ళు వెళ్ళమ్మా అడుగుతాయి. ఎవరిని అడుగుతా ఉండి వెళ్ళి ఎవరని తెలుసు మాకు. నేను ఎందుకు వదిలేశానండి? ఎలా జరిగితే అలా జరిగింది. ఇంకా ఈ కూడా వీళ్ళు కూడా ప్రభుత్వం కూడా నమ్మనండి. ఇంకా అయిపోయింది. ఇంకా ఎవరికి వేయాల్సింది కూడా లేదు నాకు. ఏదో కై కొద్దిగా దయచేసి మా ఇంటిగా చూస్తే మా పిల్లలు మమ్మల్ని కొద్దిగా ఆదుకున్న దేవుడు వస్తే మమ్మల్ని కొద్దిగా ఆదుకుంటాడండి ఈ ఆపదలో కొద్దిగా.
అది నేను కోరుకుంటున్నాను. ఆ కన్నీరు వాళ్ళకి అర్థమవుతుంది, నా కన్నీరు ఒక తల్లి కన్నీరు ఒకళ్ళకి అర్థమవుతుంది కదండి. వాళ్ళని దయచేసి కొద్దిగా సాయం చేసి పెట్టిన వాళ్ళు ఉంటే చూడండి, నేను అదే కోరుకుంటున్నాను మీకు అందరికీ దాన్ని.